కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్దే ఉండి చదువుకోవాలని ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ గ్రామ సర్పంచ్ వీరారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం ఎనగండ్ల జిల్లా పచ్చది ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, సర్పంచ్ వీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులకు గాను 144 మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి నేపథ్యంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే బ్రైట్వీ కమ్యూనికేషన్ మీ టీవీలో నిర్వహించిన డిజిటల్ తరగతుల నిర్వహణకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, కొమ్ముల శ్రీనివాస్ గౌడ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో భాగంగా పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన గ్రామ సర్పంచ్ గారు, మరియు ఉప సర్పంచ్ గారు, మరియు స్కూల్ చైర్మన్ గారు, ఇంకా స్కూల్ సిబ్బంది, హెచ్ఎం గారు, మిగతా సభ్యులందరూ, విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకోసం, గవర్నమెంట్ ఎందుకోసం అంటే, మన పిల్లలందరూ ఇంటికన్నే ఉండడం జరుగుతుంది కాబట్టి, కరోనా ప్రభావం వల్ల అందరూ ఇంటికన్నే ఉండడం జరుగుతుంది కాబట్టి, అలా జరగకుండా వాళ్ళు బిచ్చలు విడిగా తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలను ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులో కానీ మన బ్రైట్ వే ఛానల్స్ టీవీలో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విద్యార్థులందరూ క్లాసులు వినాలనే ఉద్దేశంతో ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎనగల్ల స్కూల్కి 184 మంది విద్యార్థులకు గాను 144 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. మిగతాయి కూడా ఇంకా త్వరలోనే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే మిగతా సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ కొన్ని కొన్ని తక్కువ ఉన్నా కానీ వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తారు అట్లా అని చెప్పేసి, మన ఈ ప్రోగ్రామ్ను అందరము, మనం కరోనా వల్ల అందరము దూరంగా ఉండి స్టే హోమ్ లాగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.